విజయవాడ నాగ్జం తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీలలో పలు కీలక ఆధారాలను తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక మొత్తానికి విజయవాడ నాగ్జోన్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. రెవెన్యూ అధికారుల పనితీరుపై పలు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వెంకట్ పోలీసులు సిద్ధంగా ఉన్నారు. వెంకట్, ఈ రోజు చూసుకుంటే విజయవాడ నగరంలోని తహసీల్దార్ కార్యాలయాల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు అయితే ఆకస్మికంగా తనిఖీలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ముఖ్యంగా ఇటు తహసీల్దార్లపై కానీ అక్కడ పనిచేస్తున్న సిబ్బంది మీద కానీ అనేక అవినీతి ఆరోపణలు వెలుగుతున్న తరుణంలో ఈ దాడులు చేసినట్టయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది. ముఖ్యంగా మన కేవీఆర్ రెవెన్యూ రచ్చలో వస్తున్న అనేక ఆరోపణలు దాదాపు చాలా మంది తమ రెవెన్యూ సంబంధించిన అనేక ఫిర్యాదులు చేస్తున్న నేపథ్యంలో విజయవాడలో ఈ దాడులు నిర్వహించడం అయితే ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఈ తహసీల్దార్ కార్యాలయంలో ఎవరైతే అవినీతి నిరోధక శాఖ అడిషనల్ ఎస్పీ కేఎం మహేశ్వరరాజు, అదేవిధంగా డిఎస్పీ బి శ్రీనివాసు, శరత్బాబు, అదేవిధంగా సిఐలు సిబ్బందితో పాల్గొని ఈ దాడులు అయితే నిర్వహించారు. ఈ తనిఖీల్లో కొంత మొత్తాన్ని అదేవిధంగా పెండింగ్ లో ఉన్న కొన్ని ఫైళ్లకు సంబంధించిన వ్యవహారాలన్నింటినీ కూడా స్వాధీనం చేసినట్టుగా అధికారులు స్పష్టం చేశారు. ముఖ్యంగా ప్రధానంగా చూసుకుంటే విజయవాడ నగరంలో ఈ తహసీల్దార్ కార్యాలయం మీద అనేక ఆరోపణలు వస్తున్నాయి. తప్పేస్తున్నారంటే జనాలు కూడా ప్రతిరోజు అక్కడ అనేక సర్టిఫికేట్ల నేపథ్యంలో తిరుగుతున్నా కూడా పనులు అవ్వట్లేదు, అదేవిధంగా భూ వివాదాలు అనేక వివాదాలు ఉన్న నేపథ్యంలో అక్రమంగా స్పందించట్లేదనే ఆరోపణలు అనేక కోపలుగా రావడంతో దీని మీద అవినీతి నిరోధక శాఖ అధికారులు అయితే ప్రత్యేకంగా దీని మీద దృష్టి సారించారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో విజయవాడ నగరంలోని తహసీల్దార్ కార్యాలయాలు అన్నింటి మీద కూడా ప్రత్యేకంగా నిఘా పెట్టి ఇప్పుడు ప్రస్తుతం నార్త్ జోన్ సంబంధించిన తహసీల్దార్ కార్యాలయంలో దాడులు కొనసాగుతున్నాయి. అదేవిధంగా మిగిలిన నాటిలో కూడా దాడులు నిర్వహించేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నారు. ప్రధానంగా అవినీతి ఆరోపణలు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలోనే ఈ దాడులు నిర్వహించినట్టు అవినీతి నిరోధక శాఖ అధికారులు చెప్పడం జరిగింది. తప్పన అయితే వెంకట్ ఇక్కడేనా లేకపోతే మొత్తంగా ఇంకెక్కడెక్కడ ఈ దాడులు నిర్వహిస్తూ ఉన్నారు? దీనికి సంబంధించి ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే మాత్రం విజయవాడ నగరంలోనే నిర్వహిస్తున్నారు. అయితే ఇది మరింత అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొనసాగించేందుకు కూడా అధికారులు సమాయత్తం అవుతున్నట్టయితే మనకి తెలుస్తుంది. ఇక్కడ జరుగుతున్న దాడుల నేపథ్యంలో అధికారులు మాటలు బట్టి చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ దాడులు నిర్వహించేందుకు కూడా సన్నద్ధం అవుతున్నట్టయితే తెలుస్తుంది. అయితే దీనికి అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టాలనే నేపథ్యంలో ఒక్కో చోట ఒక్కో రకంగా తనిఖీలు నిర్వహిస్తే తప్ప ఇలాంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి మీద కొన్ని ఆరోపణలు అయితే రుజువు చేయలేమనే ఉద్దేశంతోనే ఈ ఆకస్మిక తనిఖీలు నిర్వహించేందుకు అయితే సమాయత్తం అవుతున్నారు. ముఖ్యంగా ఇప్పుడు ప్రెసిడెంట్ అయితే మాత్రం విజయవాడ నగరంలోనే ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. స్వప్న, ఈ తనిఖీల్లో మరి ఏ ఆధారాలను ఏసీబీ అధికారులు తీసుకోవడం జరిగింది? వెంకట్, ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ రెవెన్యూ సంబంధించిన అనేక ఫిర్యాదులు వచ్చినాయి. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి కొంతమంది లంచాలు కూడా తీసుకుంటున్నారనే ప్రధానమైన ఆరోపణలు అయితే ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అక్కడ ఉన్న కొన్ని ఫైల్స్ ని స్వాధీనం చేసుకున్నారంటే చాలా రోజులుగా వెంటనే పరిష్కారం చేయాల్సిన ఫైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కావాలనే ఆపి డబ్బుల కోసం మాత్రమే వాటిని ఆపినట్టుగా మాత్రం అయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి ఆ ఫైల్స్ ని కూడా స్వాధీనం చేసుకొని ఎవరికైతే ఆ ఫైల్స్ ఉన్నాయో వారిని కూడా పిలిపించి విచారించేందుకైతే అవినీతి నిరోధక శాఖ అధికారులు విచారణ చేపడుతున్నారు. ఇప్పుడు తర్వాత కొద్దిసేపటి తర్వాత కానీ ఇందులో ఏమి జరిగింది ఏంటనేది అయితే వాస్తవాలు అయితే బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. స్వప్న, థ్యాంక్ యూ వెంకట్.